నమస్తే అండి, గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మీ ముందుకి తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్తో మీ ముందుకు వచ్చాను. ఈ హౌస్కి ఇంకో ప్లస్ ఏంటంటే కార్ పార్కింగ్ ఉన్న హౌస్ అండి. మీకు హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, హౌస్ కన్స్ట్రక్షన్లో ఉండగానే వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా పూర్తయ్యేలోగా బిల్డింగ్ సేల్ అయిపోతున్నాయండి. అందుకు నుంచే మన ఛానల్లో కన్స్ట్రక్షన్లో ఉండగానే బిల్డింగ్స్ పెట్టడం స్టార్ట్ చేశానండి నేను. ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మీరు బిల్డింగ్ తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అంతకుముందు వీడియోస్ కూడా నేను చెప్పాను చాలా విషయాలు. అంటే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసే వాళ్ళకు కూడా ఆ విషయం గురించి షార్ట్కట్లో చెప్తాను. టైల్స్ కానీ పెయింట్స్ కానీ మన సెలక్షన్లో ఎదగలుగుతాయండి. ఒకసారి ఈ హౌస్ని మనం వీడియో రూపంలో చూసేద్దామండి, ఇంకా లేట్ చేయకుండా. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హౌసెస్ భీమవరంలో కొత్త హౌసెస్ మీ ముందుకు తీసుకొస్తానండి నేను. అయితే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదండి, తడిచిపోతున్నాను, వీడియోలు అందుకనే తీయట్లేదు. ఇంకా ఈ హౌస్ ఒకసారి మనం వీడియో రూపంలో చూసేద్దాం. వీడియో అండి పూర్తిగా మీరు చూడాలండి, ఎందుకంటే చాలామంది కామెంట్స్లోను వాట్సాప్ టైటిల్లో ఉన్న వాట్సాప్ నెంబర్లోకి వచ్చి అడుగుతున్నారండి, కాస్ట్ ఎంత, ఏ ఫేసింగ్ అని అడుగుతున్నారు. అసలు కాస్ట్ వీడియోలోనే చెప్పేస్తున్నాను, ఫేసింగ్ కూడా వీడియోలోనే చెప్పేస్తున్నాను. మళ్ళీ మీరు కామెంట్స్లోను వాట్సాప్ దాంట్లోకి వచ్చి అవన్నీ అడగడం కరెక్ట్ కాదు కదండి. అందువల్ల వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అన్ని వివరాలు వీడియోలోనే చెప్పేస్తాను నేను, రేటు కానీ అన్నీ కానీ. మీరు వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి. ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి. మీకు కారు ఉంటే ఎంచక్క వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే కార్ పార్కింగ్ ఉన్న హౌస్ అండి ఇది. నేను ఈ హౌస్ ఒకసారి వీడియో చూపిస్తానండి, ఎందుకంటే మీకు వీడియో పెద్దది వచ్చినా సరే నా వీడియోలన్నీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అన్ని వివరాలు మీకు చెప్పాలండి వీడియోలో, అందువల్ల వీడియో పెద్ద పెద్ద వీడియోస్ వస్తున్నాయి, దయచేసి గమనించండి. షార్ట్ వీడియోలు మాత్రం మన ఛానల్లో రావండి, మినిమం 10 మినిట్స్ వీడియో వస్తుంది. ఇది గమనించుకునే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్ని వివరాలు A to Z వివరాలు చెప్తాను, ఓన్లీ అడ్రస్ ఒకటే చెప్పట్లేదు. అడ్రస్ నేను నా వాట్సాప్ నెంబర్లో చెప్పడం జరుగుతుంది అందరికీ. అలాగే మీకు నచ్చినట్లయితే, ఆ లొకేషన్ నచ్చినట్లయితే తీసుకెళ్లి చూపించడం కూడా జరుగుతుందండి. ఓకేనండి, ఒకసారి మనం లేట్ చేయకుండా మనం వీడియో చూసేద్దామండి ఒకసారి. ఇది స్టార్టింగ్ అండి. ఈ రోడ్డు చూసారు కదా, మనకి కార్ ఈజీగా పెట్టుకోవచ్చండి. ఆ చివర హౌస్ అండి, మనకి హౌస్ కూడా చూపిస్తాను మీకు. రోడ్డు అయితే పెద్ద రోడ్డు వచ్చిందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ ఉన్న హౌస్ అండి ఇది. ఇక్కడ కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందుకనే కింద అలా ఉంది. మీకు ఇదంతా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సిమెంట్ రోడ్డు వేసి ఇస్తారనమాట ఓనర్ గారు. అటు రోడ్డు డెడ్ హ్యాండ్ అనమాట. అంటే డెడ్ హ్యాండ్ అంటే ఏమనాలి, అదే ఇంకా అటు హక్కు లేదండి అవతల వాళ్ళకి. ఇదే మన చివర గోడ కట్టారు కదా, ఇక్కడ వరకే అండి, అటు దారి లేదండి ఇంకా అవతల వాళ్ళకి. అది ఎండింగ్ పాయింట్లో ఉన్న హౌస్ వచ్చిందండి మనకి. రోడ్డు మన్నే వాడుకోవచ్చు, చూసారు కదా ఈ హౌస్. ఇది రోడ్డు అండి, మెయిన్ రోడ్డు పెద్దది 33 అడుగులు రోడ్డు అండి. ఇది సబ్ రోడ్డు వచ్చిందండి, ఈ సబ్ రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు వచ్చిందండి. ఇది హౌస్ చూసారు కదా, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోద్ది A to Z. ఒకసారి హౌస్ చూద్దామండి. టేకు గుమ్మం అండి, అండ్ కిటికీ కూడా టేకేనండి. ఇక్కడ పైప్ లైన్ చూడవచ్చు మీకు, వాటర్ ఇబ్బంది ఏమి ఉండదండి, వాటర్ ఫెసిలిటీస్ ఉందండి. తూర్పు ఈశాన్య వైపు అటండి మెట్లండి. పైన మనకి షెడ్ కూడా పైన వేసారండి, వర్షం వాటర్ రాకుండా ఉండడానికి వర్షపు నీళ్ళు. అలాగే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు, బట్టలు కింద మోటార్ అండి మెట్ల కింద వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇంకా హాల్లోకి వెళ్ళిపోదామండి, సీలింగ్ అయితే బాగా చేశారండి. ఇంకా కలర్స్ వేస్తే
మంచి లుక్ వస్తుంది. ఈ హౌస్ మీరు తీసుకుంటే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. సీలింగ్ వర్క్ జరిగిపోతుంది కాబట్టి, ఇంకా టైల్స్ వర్క్ పెయింట్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. తలుపులు కూడా అన్నీ రెడీ అయిపోయినాయండి. హాల్ అయితే చాలా పెద్ద హాల్ వచ్చింది, ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. ఇటు ఉత్తరం గుమ్మం కూడా, అంటే సందులోకి వెళ్ళడానికి ఉత్తరం గుమ్మం కూడా ఉందండి. అక్కడ ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి, డైనింగ్ హాల్. ఇది పెద్ద బెడ్రూమ్ అండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది పెద్ద బెడ్రూమ్, ఇది చిన్న బెడ్రూమ్ అండి. డైనింగ్ రూమ్ అయితే బాగా వచ్చిందండి. ఇక్కడ ఫ్రిడ్జ్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇది డబుల్ బెడ్రూమ్ హాలు హౌస్ అండి. ఇది చూసారు కదా, ఓపెన్ కిచెన్ అండి. ఇది పైన కూడా సీలింగ్ చేశారండి. ఓనర్ గారు నిజంగా సూపర్ అండి. వంటగదిలో కూడా సీలింగ్ చేశారు, అంటే ఒక రకంగా ఉంది అసలు. వంటగదిలో సీలింగ్ ఏంట్రా బాబు అంటారే మమ్మల్ని మీరు. లేటెస్ట్ అండి, లేటెస్ట్ మోడల్ ఓపెన్ కిచెన్ ఇది. మీరు మీ మిస్సెస్ గారిని వేడివేడి కాఫీ కావాలంటే వంటగదిలో కూడా వెళ్ళక్కర్లేదు, అక్కడి నుంచి అడిగితే వంటగదిలో నుంచి టప్ అని ఇసిరేస్తారు. అంటే ఇసిరడం కాదు, ఇస్తారనమాట మీరు. ఓకే, ఇంకా చూడండి లోపల. ఇది పెద్ద బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ సైజ్ చెప్పేద్దాం. 12x11 అండి సైజు, బెడ్రూమ్ సైజు 12x11 వచ్చిందండి. మనకి కిటికీ కూడా వచ్చింది. ఇటేపేమో వాస్తు ప్రకారం అటు బీరువాకి కబోర్డ్స్ కూడా అటే కట్టారు, వాస్తు ప్రకారం కట్టారండి. బాత్రూమ్ అయితే చాలా పెద్ద బాత్రూమ్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ చూసారు కదా. బెడ్రూమ్ సైజ్ కూడా పెద్దది వచ్చింది. మనకి 6x6 సైజ్ మంచి వేసుకున్నా సరే ఈ గోడకి అటేపు బీరువా, అటు బాత్రూమ్కి, ఇటు పక్కన గుమ్మం 4 అడుగులు దారికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా అయితే నాకు ఇంట్లో నచ్చింది ఏంటంటే ఓపెన్ కిచెన్, అది తయారైన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఇది చిన్న బెడ్రూమ్ అండి, ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ జరుగుతుంది. సీలింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది, మొక్కలు అవి పెట్టాలి, కబోర్డ్స్ కూడా కట్టాలండి ఆ టేపు. ఈ సైజ్ ఏమో 10x11 సైజ్ అండి. ఇది బయట బాత్రూమ్ వచ్చిందండి, కామన్ బాత్రూము సందులో నుంచి చూసారు కదా, సందులోంచి మామూలు బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ అండి, మన పొద్దున్నే లెగ్గానే మొహం కడుక్కోవచ్చండి. ఇక్కడ కిటికీ వచ్చింది, సందు కూడా బాగానే వచ్చింది, 4 అడుగులు సందు పైన ఉంది. వాటర్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్కి, డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉందండి. మళ్ళీ మెయిన్ ఇంటికి ప్లస్ ఏంటంటే రోడ్డు వేసిస్తా అంటున్నారు, సిమెంట్ రోడ్డు. అవి ఎదురు కనిపిస్తుంది కదా, 33 అడుగులు పెద్ద రోడ్డు అండి అది. హౌస్ అయితే ఇదండి. ఇంతకీ రేట్ చెప్పలేదు కదా మీకు, హౌస్ రేటు 59 లక్షలు చెప్తున్నారండి హౌస్ రేటు. సైటు ఏమో మనకి 3 సెంట్లు అండి, రోడ్డుతో కలిపి నికరవి అయితే 2.5 సెంట్లు వస్తుందండి. మనకి 59 లక్షలు చెప్తున్నారండి హౌసు. 2.5 నికరం బిల్డింగ్, 2.5లో కట్టారండి హౌసు. అర సెంట్ ఏమో రోడ్డుకి పోతుందండి. తూర్పు ఫేసింగ్ అండి, లోను 30 లక్షల నుంచి 40 లక్షల వరకు రావచ్చండి. ఎందుకంటే మీ శాలరీ బట్టి, ఐటీ రిటర్న్స్ బట్టి 30 నుంచి 40 లోపు వస్తుందండి. అలాగే మీకు హౌస్ అయితే కార్ పార్కింగ్తో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఈ బడ్జెట్లో మనకి 2 టౌన్లో వచ్చిందండి ఇది, పద్మాలయ థియేటర్ దగ్గరలో. మీకు ఎవరికైనా ఈ హౌస్ నచ్చినట్లయితే టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. మీరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, హౌసెస్ వీడియోస్ అండి. ఫోను ఎత్తకపోతే వాట్సాప్కి వచ్చండి మీరు, వాట్సాప్లో హ్యాపీగా ఈ వర్షాకాలంలో వేడివేడి మిక్చర్ తిన్నట్టు ఎలా ఉంటుందో అలా మాట్లాడుకోవచ్చు మనం. అవును, మిక్చర్ వేడిగా ఉండదు కదా. ఓకే ఓకే, అంటే మిక్చర్ కారంగా ఉంటుంది. ఓకే ఓకే అండి. ఇంకేంటి అయితే విషయాలు, అందరూ బాగున్నారు కదా? వర్షాలు ఏంటంటే బాబు ఎలా కురిపెత్తున్నారు మీరు, అసలు ఇంట్లోంచి బయటకు వత్తగలేదు. ఇంకా అయితే సరే అండి, అయితే రేపు సండే కదండి, అందరికీ హ్యాపీ సండే. పొద్దున్నే లగాలండి, సంత చేసుకోవాలి. ఓకే అండి, ఉంటానండి అయితే. బాయ్ అండి, థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.